పాముల గమ్మత్తు ఇండియన్ స్నేక్ ట్రిక్ దీపావళి నాడు మనం కాల్చే టపాకాయలలోని పాము బిళ్ళల గమ్మత్తు ఈ ప్రయోగం ఇది పెద్దల పర్యవేక్షణలో జరగాల్సిన ప్రయోగం ఒక పాము బిళ్లను తీసుకుని ఒక లోహపు మూతపై ఉంచి దానిని అగ్గిపుల్లతో అంటించాలి ఒక నల్లని పొగతో కూడుకుని ఉన్న పాము పొడవైన ఆకారంతో మెలుకలు తిరిగి చాలా పొడుగ్గా మనకి కనపడుతుంది ఈ రసాయనిక చర్యను ఇంచుం సెయింట్ ఇది జరగడానికి ముఖ్య కారణం పదార్థ వ్యాకోచం జరిగి దాని సాంద్రత తగ్గడం వలన తేలికై పొగ రూపంలో నల్లని పదార్థంగా ఏర్పడింది ఈ పాము బిళ్లలో ఉన్న వంట సోడా బొగ్గు పులుసు వాయువును ఇచ్చింది పాము బిళ్లలో ఉన్న షుగర్ పదార్థం మాడి నల్లని కర్బనంగా మారింది దీనిలో ఉన్న పేలుడు పదార్థం వస్తువు మండడానికి దోహదపడింది ఆక్సిడేషన్ జరగడం వల్ల కార్బన్ పదార్థం పేలి ద్రవ రూపంలోకి మారి పొగలాగా తయారవుతుంది దాని తర్వాత తేలికైన నల్లని పొగ పాము ఆకారంలో ఏర్పడుతుంది దీనిలో తయారైన సివోటు తేలికైన పాము ఆకారంలో పొగ ఏర్పడుతుంది ఇది చూడడానికి తేలికైన ప్రయోగమైనా ఇది ఎంతో విజ్ఞానాన్ని ఆనందాన్ని ఇచ్చే ప్రయోగం